మొన్న చెప్పుతో కొట్టుకున్న సర్పంచ్, నేడు ఉరితాడు బిగించుకున్న సర్పంచ్, ఊరి ప్రజల కష్టాల్లో పాలు పంచుకునే గ్రామ ప్రథమ పౌరుడికి కష్టం వచ్చింది. ఎవరితో మొరపెట్టుకోవాలో తెలియని కష్టం, ఎంత మొరపెట్టుకున్నా వినని ప్రభుత్వం, ఏమాత్రం కనుకరించని ప్రభుత్వ పెద్ద. ఈ ప్రభుత్వానికి సర్పంచులు కేవలం సంఖ్య మాత్రమేనా? వారిని నమ్మించి వంచించి నట్టేట ముంచిందా? వాడుకొని వదిలేశారా? రాష్ట్రంలో సర్పంచుల ఆందోళన ఎక్కడికి దారితీయబోతుంది? మహాన్యూస్ స్పెషల్ స్టోరీ. ఆర్థికపరమైన కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడడం సామాన్య ప్రజల్లో చూశాం, వ్యాపారస్తుల్లో చూశాం, సినిమా నటుల్లో కూడా చూశాం, దాదాపు అన్ని రంగాల్లో చూశాం. కానీ ఆర్థికపరమైన సమస్యలతో రాజకీయ నాయకులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటారా? ఎక్కడైనా అంటే ఆంధ్రప్రదేశ్లో చేసుకుంటారు అని ఇవాళ తెలిసింది. ఇంతవరకు రాష్ట్రంలో సర్పంచ్లు ధర్నాలు చేయడం, నిరసనలు చేయడం చూశాం, మా బాధలు తీర్చండి బాబోయ్ అంటూ మీడియా ముందుకొచ్చి వేడుకోవడం చూశాం. ఇప్పుడు రాష్ట్రంలో వారి పరిస్థితి మరింత దిగజారిందా? ఏకంగా బలవన్ మరణాల వరకు వారిని ఈ ప్రభుత్వం తీసుకువెళ్ళిందా? ఏపీలో బాధాకరమైన సంఘటన చోటు చేసుకుంది. మొన్న గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన సర్పంచ్ పడగాల రమేష్ చెప్పుతో కొట్టుకుని తన ఆవేదన వ్యక్తం చేస్తే, నేడు దరిశ నియోజకవర్గానికి చెందిన మహిళా సర్పంచ్ బాదం ధనలక్ష్మి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఇంతకీ ఏంటి వీరు చేసిన తప్పు అంటే సర్పంచులు కావడమే. మీ అవసరాలు తీరుస్తాం, మీకు పనులు చేసి పెడతామంటూ ప్రజలకు హామీలిచ్చిన గ్రామ నాయకులు గెలిచాక బడా రాజకీయ నాయకుల్లాగా మాట తప్పలేక, మడమ తిప్పలేక తమ సొంత డబ్బులతోనే వడ్డీలకు అప్పులు తెచ్చి ప్రజలకు పనులు చేయడమే వీరు చేసిన పాపం. ఈ ఘటనతో రాష్ట్రంలో సర్పంచుల పరిస్థితి ఎటు దారితీయబోతుందో అన్న ఆందోళన తలెత్తుతోంది. ప్రకాశం జిల్లా దర్శి మండలం రామచంద్రాపురం సర్పంచ్ బాదం ధనలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్ మరణానికి పాల్పడ్డారు. 2021లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ధనలక్ష్మి వైసీపీ తరపున సర్పంచ్గా ఏకాగ్రీవమయ్యారు. అయితే పోటీ జరిగిన వార్డుల్లో ప్రచారం, ఇతరాత్రా ఖర్చుల కోసం సొంత డబ్బు వెచ్చించారు. ఆ తర్వాత పంచాయతీలో అభివృద్ధి పనుల్ని సొంతంగా కాంట్రాక్ట్ తీసుకుని చేశారు. పనులు పూర్తయినా రావాల్సిన బిల్లులు రాలేదు. 10 లక్షల వరకు మొండి బిల్లులుగా మారడంతో ధనలక్ష్మికి కష్టాలు మొదలయ్యాయి. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఆర్థిక సమస్యలు కాస్త కుటుంబంలో చిచ్చుకు దారితీశాయి. ఈ ప్రభుత్వంలో బిల్లులు రావడం అసాధ్యమని భావించిన సర్పంచ్ ధనలక్ష్మి ఆఖరికి ఉరితాడును ఆశ్రయించారు. రాష్ట్రంలో సర్పంచ్ల దయనీయ పరిస్థితికి ఈ మరణమే నిదర్శనమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. గత నెలలో జరిగిన ఏపీ సర్పంచుల సంఘం సమావేశంలోనూ ఓ సర్పంచ్ తన చెప్పుతో తన చెంపలు తానే వాయించుకుని ప్రభుత్వంపై సర్పంచుల్లో ఉన్న అసహనాన్ని వ్యక్తం చేశారు. పంచాయతీకి నిధులు రాక, గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేయలేక, ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఎలా మొహం చూపించాలో తెలియక అసలు గ్రామంలో తిరగలేకపోతున్నామని ఆ సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి సర్పంచ్ ప్రథమ పౌరుడు, దేశానికి ప్రధాని అయినా సరే ఏ గ్రామంలో పర్యటిస్తే ఆ గ్రామ సర్పంచ్ పక్కన ఉండాల్సిందే. అదే ప్రోటోకాల్ కూడా. రాజ్యాంగం గ్రామ సర్పంచ్కిచ్చిన గౌరవం అది. దేశానికి వెన్నుముక లాంటి గ్రామాలను వైసీపీ సర్కార్ నిర్వీర్యం చేస్తోందని, స్థానిక సంస్థల హక్కులను కాలరాస్తోందని సర్పంచులు వాపోతున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు విధుల నుంచి తమను తప్పించి పల్లెకు ప్రతినిధి అంటూ లేకుండా చేసిందని ఆరోపిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఎన్నికల్లో సర్పంచులను కేవలం నెంబర్గానే చూసిందని, తర్వాత తమని ఉత్సవ విగ్రహాలను చేసేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతుంటాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను మర్చిపోయినంత సులువుగా గ్రామ సర్పంచులకు వీలు పడదు. ప్రజలకిచ్చిన హామీలు తమ పరువు గౌరవానికి సంబంధించిన అంశాలుగా వారు భావిస్తుంటారు. గ్రామ ప్రజల్లో గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎంత దాకైనా వెళుతుంటారు. అయితే రాష్ట్రంలోని వేలాది మంది సర్పంచుల ఆశలను వైసీపీ ప్రభుత్వం నీరుగార్చిందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం నిధులు కేటాయించకపోగా కేంద్ర ప్రభుత్వం అందించిన ఆర్థిక సంఘం నిధులను కూడా పక్కదారి పట్టించడంతో గ్రామ ప్రతినిధుల ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోయారు. ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఏంటంటే రాష్ట్రంలోని మొత్తం సర్పంచుల్లో అత్యధికులు వైసీపీ మద్దతుదారులే. ఇప్పుడు రోడ్డును పడి నిరసిస్తుంది కూడా వాళ్లే. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను ప్రారంభించింది. క్రమంగా స్థానిక సంస్థలు, స్థానిక ప్రజాప్రతినిధుల హక్కులు, విధులను దూరం చేస్తూ వచ్చింది. ఆ తర్వాత నిధులు కూడా అందకుండా చేసింది. దీంతో పంచాయతీ సర్పంచులకు గ్రామాల్లో కనీస విలువ లేకుండా పోయింది. చిన్నపాటి పనులు కూడా చేయలేని పరిస్థితిలో గ్రామ సర్పంచ్ ఆసక్తులుగా మారిపోయారు. చివరకు స్వాతంత్ర దినోత్సవం నాడు పాఠశాలల్లో జెండా ఎగరవేసే గౌరవం కూడా దక్కట్లేదు. దీంతో వైసీపీ హయాంలో సర్పంచ్లం ఎందుకయ్యామా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ తరపున నెల కిందట విజయవాడలో జరిగిన సమావేశంలో సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పగడాల రమేష్ చెప్పుతో కొట్టుకుని నిరసన తెలిపినా ప్రభుత్వంలో ఏ చలనం లేకపోవడం గమనార్హం. పెండింగ్ బిల్లుల సమస్యతో రాష్ట్రంలో ఏ సర్పంచ్ అయినా ఆత్మహత్య చేసుకుంటే దానికి సీఎం జగనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు సర్పంచ్ రమేష్. ఆయన వ్యాఖ్యలు చేసిన నెల తిరగకుండానే ఓ మహిళా సర్పంచ్ ఆత్మహత్య చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇప్పటికైనా వైసీపీ సర్కార్ సర్పంచ్ల పట్ల కాస్తైనా కనికరిస్తుందో లేదో చూడాలి.